నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. వైసీపీకి మీరు అఖిల పక్షం అయ్యమని చెప్పడానికి కారణం మీరు బాధ్యత తీసుకోండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో కూర్చుంటారు. మీకుంటదా బలం, నాకుంటదా? నన్ను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి నాయకత్వం నన్ను ఇష్టపడచ్చేమో, కానీ నా మాట శాసనం కాదు. కానీ 22 మంది ఎంపీల మాట శాసనం. నా మాట శాసనం కాదు, నా మాట కష్టాలను చెప్పుకో, ప్రజల కష్టాలను తీసుకురాగలను, బయటికి చెప్పగలను. ఒక పాలసీ విధానంలో నేను ప్రజాక్షేత్రంలో బలవంతుని, ప్రజాక్షేత్రంలో బలవంతుని. నా మీటింగులకి లక్షలాది మంది జనం వస్తారు, కానీ ఈ చట్టసభలో నేను చాలా బలహీనుణ్ణి. జనసేన బలహీనంగా ఉంది ఇంకా ప్రస్తుతం. అందువల్ల నాకు లేదంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని తెలియదు. వీళ్ళలాగా అయితే వైసీపీలాగా చేత కానీ తనంగా అయితే కూర్చునే వాళ్ళం కాదు. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి, వాళ్ళని చేతగాని వ్యక్తులు అంటే చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతూ ఉన్నాయి. ఈ వారం రోజుల్లో కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగు వారి గుండె చప్పుడు.